హాయ్ గైస్, ఎలా ఉన్నారు మీ అందరూ? వన్స్ అగైన్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు హై ఫేకర్స్. గైస్, ఈరోజు మన ముందుంది ద బ్రాండ్ న్యూ హీరో గ్లామర్ 125. ఈ బైక్ ని రీసెంట్ గా హీరో వాళ్ళు రీలాంచ్ చేయడం జరిగింది. సో టోటల్ గా అసలు ఈ బైక్ లో ఏం ఫీచర్స్ ఉన్నాయి, ఏమేమి చేంజెస్ చేశారు అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దాం. సో తప్పకుండా వీడియో ఎన్ని వరకు చూడండి, పదండి గైస్, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హీరో బైక్స్ ని రివ్యూస్ కోసం ప్రొవైడ్ చేస్తున్నది సూర్యాపేట లో ఉన్న శ్రీ వెంకటలక్ష్మి మోటార్స్ హీరో డీలర్షిప్ వాళ్ళు. రీసెంట్ గా సూర్యాపేట లో అండ్ ఖమ్మంలో డీలర్షిప్స్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో మీకు ఇప్పుడు హీరో ఎలక్ట్రిక్ బైక్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ యొక్క కీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. కీస్ ని మీరు చూసినట్లయితే ప్రీవియస్ మోడల్ లో వచ్చినట్టుగానే ఫ్లోటింగ్ కీస్ అయితే వస్తాయి. సో బైక్ తో పాటు మీకు 2 కీస్ వస్తాయి. అండ్ టోటల్ గా బైక్ యొక్క డిజైన్ ఎలిమెంట్స్ చూడండి, డిజైన్ లాంగ్వేజ్ అయితే ఏమాత్రం చేంజ్ కాలేదు, అదే స్టన్నింగ్ డిజైన్ లాంగ్వేజ్ అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే కొన్ని క్రోమ్ ఎలిమెంట్స్ అయితే యాడ్ ఆన్ చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ టోటల్ గా బైక్ అయితే గ్లాసీ ఫినిష్ లో వస్తుంది. అండ్ ఇక్కడ మీకు హీరో యొక్క బ్యాడ్జింగ్ అండ్ గ్లామర్ యొక్క 3D బ్యాడ్జింగ్ ని మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ క్రోమ్ డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ టోటల్ గా బ్లూ కలర్ అయితే చాలా బాగుంది ఈ బైక్ అయితే. అండ్ ఇప్పుడు ఫ్రంట్ నుంచి చూసినట్లయితే మీకు ఫ్రంట్ లో హీరో యొక్క 3D లోగో అయితే ఉంటది. అండ్ విండ్ స్క్రీన్ దగ్గర మీకు ఇక్కడ డిజైన్ ఎలిమెంట్ అయితే ఉంటది, ప్రీవియస్ జనరేషన్ గ్లామర్ లాగానే. హెడ్ లైట్స్ లో మీరు చూసినట్లయితే అవే హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అండ్ హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అయితే వస్తాయి. సస్పెన్షన్ వచ్చేసి ఫ్రంట్ లో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి 130mm డ్రమ్ బ్రేక్ ఇస్తున్నారు. అండ్ ఫ్రంట్ లో మీకు 80x180 inches టైర్ సైజ్ వస్తుంది. అండ్ దీంట్లో మీకు డిస్క్ బ్రేక్ వేరియంట్ కూడా ఉంటుంది, అది తీసుకుంటే మీకు ఫ్రంట్ లో డిస్క్ వస్తుంది. అండ్ ఈ బైక్ లో మీకు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. సో రియర్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా కొంచెం మటుకు అప్లై అవుతుంది. ఇంజన్ వచ్చేసి 4-stroke సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. సో టెక్నికల్లీ 124.7cc ఇంజన్ గైస్ ఇది. 10.3 hp పవర్ ని అండ్ 10.4 Nm ఆఫ్ టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బైక్ లో ఉన్న ఎయిర్ కూల్డ్ ఇంజన్. అండ్ టోటల్ గా బైక్ వెయిట్ వచ్చేసి 121.3 kg కర్వ్ వెయిట్ తో వస్తుంది. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది ఈ బైక్ లో. అండ్ 1267mm వీల్ బేస్ ఉంటుంది. సస్పెన్షన్ వచ్చేసి రియర్ లో డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ వస్తాయి. అండ్ రియర్ బ్రేక్ వచ్చేసి 130mm డ్రమ్ బ్రేక్ ఉంటుంది. టైర్స్ వచ్చేసి రియర్ లో 100x80 18 inches టైర్ సైజ్ ఇస్తున్నారు. అండ్ బైక్ యొక్క సీట్ హైట్ వచ్చేసి 790mm సీట్ హైట్ తోటి వస్తుంది. అండ్ రియర్ లో ఇక్కడ మీరు చూసినట్లయితే గ్రాబ్ రెయిల్ అయితే ఉంది రియర్ పిలియన్ కోసం. అండ్ రియర్ టైర్ లైట్ అండ్ టర్న్ ఇండికేటర్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. సైనీస్ చూసినట్లయితే మీకు ఇక్కడ శారీ గార్డ్ అయితే ఉంటది. అండ్ ఈ బైక్ లో మీకు క్లోజ్డ్ చైన్ సిస్టమ్ ఉంటది. సో చైన్ కవర్ ని మీరు చూడొచ్చు. అండ్ 5-speed గేర్ బాక్స్ తో వస్తుంది. అండ్ సీట్ గురించి మాట్లాడుకుంటే ఈ సీట్ అయితే చాలా కంఫర్ట్ గా ఉంటది, సింగిల్ సీట్ వస్తుంది. ఇండి బైక్ లో మీకు ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి 10 liters ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ఉంది. అండ్ మైలేజ్ వచ్చేసి 55 km/L అయితే ఇస్తుంది. అండ్ ఈ బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుంటే TFT డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుంది. సో దీంట్లో బైక్ కి సంబంధించిన చాలా ఇండికేషన్స్ అనేవి చూపిస్తుంది. ట్రిప్ ఓడోమీటర్ స్పీడ్ రేంజ్ ఫ్యూల్ ఇండికేటర్ లాంటి చాలా ఇన్ఫర్మేషన్ ని చూపిస్తుంది. అండ్ మోడ్ బటన్ తోటి మీరు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ని టాగిల్ చేసుకోవచ్చు. బట్ ఈ బైక్ లో మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అయితే లేదు, కానీ i3S టెక్నాలజీ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. స్విచ్ గేర్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీకు లైట్స్ అండ్ అల్యూమినేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ స్విచ్ గేర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. రైట్ సైడ్ లో i3S బటన్ తో పాటు పవర్ స్టార్ట్ యొక్క బటన్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ బైక్ యొక్క రియర్ వ్యూ మిర్రర్స్ వచ్చేసి చాలా బాగున్నాయి, మంచి విజిబిలిటీ ప్రొవైడ్ చేస్తాయి రైడింగ్ టైమ్ లో. అండ్ ఈ బైక్ యొక్క ఫ్యూల్ ట్యాంక్ మీద మీరు E20 యొక్క బ్యాజింగ్ ని చూడొచ్చు. సో ఇథనాల్ మిక్స్ అయిన ఫ్యూల్ ని మీరు వాడుకోవచ్చు, దీనినే ఫ్లెక్స్ ఫ్యూల్ కూడా అంటారు. మరికొద్ది రోజుల్లో రాబోతుంది ఫ్లెక్స్ ఫ్యూల్ అనేది. సో ఇప్పుడు ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ విందాం. సో విన్నర్ కదా గైస్, బైక్ యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఈ బైక్ యొక్క రైడింగ్ కంఫర్ట్ అండ్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే సీటింగ్ కంఫర్ట్ అయితే మీకు చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. అండ్ ఈ బైక్ యొక్క రైడింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ రైడింగ్ పోస్చర్ అనేది చాలా కంఫర్టబుల్ అయిన రైడింగ్ పోస్చర్ లో మీరు కూర్చుంటారు. అండ్ హ్యాండిల్ బార్ కూడా రైజ్డ్ పొజిషన్ లో ఉండడం వల్ల మంచి రైడింగ్ పొజిషన్ అయితే ఉంటుంది మీకు. సో ఈ బైక్ ని మీరు ఈజీగా సిటీలో అండ్ హైవేస్ మీద కూడా రైడ్ చేయొచ్చు. ఎండి బైక్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సస్పెన్షన్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ గైస్, ఇప్పుడు i3S టెక్నాలజీ కూడా ఎలా వర్క్ చేస్తుందో మనం చూద్దాం. సో మీరు బైక్ ఇలా రైడ్ చేసి స్టాప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా 5-10 seconds లోపు బైక్ అనేది స్టాప్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు క్లచ్ ప్రెస్ చేస్తారో బైక్ వెంటనే స్టార్ట్ అవుతుంది. సో ఈ టెక్నాలజీని i3S టెక్నాలజీ అంటారు. సో ఇది మీకు చాలా మంచి ఫ్యూయల్ ఎఫిషియన్సీని ఆఫర్ చేస్తుంది. దట్స్ ఇట్ గైస్, ఇది ఓవరాల్గా హీరో గ్లామర్ 125
బైక్ గురించి మా డీటెయిల్ రివ్యూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మిమ్మల్ని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. I'm gonna go to the nails done.